అందరికీ నమస్కారం. జిఆర్ఎంటిక్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం ఆర్కియాలజికల్ మ్యూజియము కాకినాడ వద్ద ఉన్నామండి. ఈ కాకినాడ మ్యూజియంలో అత్యంత పురాతనమైనటువంటి మన సంపద, మన సంస్కృతికి సంబంధించినటువంటి చాలా విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా మనకి శివలింగం. ఈ శివలింగం గుణుపూడి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దీన్ని సేకరించడం జరిగిందండి. చాలా పురాతనమైనది, ఒక 1500 ఏళ్ల కిందటి శివలింగం అండి ఇది. ఎంత అద్భుతంగా ఉందో ఓం నమ శివాయ. చాలా చాలా పురాతనమైనటువంటి శివలింగం. నంది ఇక్కడ చూసినట్లయితే ఇది సేకరించిన ప్రదేశం గణపవరం గ్రామం. గణపవరం గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా 14వ శతాబ్దం అండి. చాలా అరుదైనటువంటి నందీశ్వరుడు అండి. ఇది ఏకరాతితో దీన్ని తయారు చేయడం జరిగిందండి. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ యాలిముక్కి. ఈ యాలిముక్కి అనేది మన భారతీయ ఈ వాస్తు శాస్త్రంలో దేవాలయాల్లో యాలిముక్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. ఇది సేకరించిన ప్రదేశం కాకినాడ తూర్పుగోదావరి జిల్లా 16వ శతాబ్దం అండి. చాలా అద్భుతమైనటువంటి ఈ శిల్ప శైలి కానీ ఇదంతా కూడా చాలా 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 బాగుందండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది పేరు ఆభరణయుత స్తూపం. ఇది రాజమండ్రి నుంచి సేకరించారండి. 13వ-14వ శతాబ్దానికి సంబంధించిందండి. ఇక్కడ మనం ఈ లోపల ఇది ఒక స్తూపంలో ఒక భాగం అండి. ఇది ఇది కూడా దేవాలయాల్లో ఉండేటటువంటి స్తూప సంపదలో ఒక భాగం. ఇది 13వ-14వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఇది. ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఇది కూడా దేవతామూర్తి విగ్రహం అండి. చాలా ఏళ్ల కిందటిది, 100 ఏళ్ల కిందటిది. దీని స్వరూపం అది చూస్తే అది చూడండి ఎలా ఉందో, అరిగిపోయిందండి. ఇక్కడ వీరభద్రుని విగ్రహం ఉంది. వీరభద్రుడు మనకి కన్యకాపరమేశ్వర ఆలయం పెనుగొండ నుంచి సేకరించారు. ఇది 14వ-15వ శతాబ్దానికి సంబంధించిందండి. చాలా అద్భుతమైనటువంటి 1500 సంవత్సరాలు దాటిందండి. ఈ వస్తు సంపద మన తాలూకా ఇవి చాలా అద్భుతంగా ఉంది. సరస్వతి మత దెందులూరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సేకరించారు సరస్వతి మాత విగ్రహం. చూడండి మనకి ఆ రోజుల్లో వాస్తుశిల్పులు చాలా చక్కగా ఈ శిల్ప నైపుణ్యాన్ని ఎంతో ఇదిగా చేస్తున్నారండి. ఇది బ్రహ్మ చూసారా, 3 ముఖాలతో బ్రహ్మ విగ్రహం ఇక్కడ చాలా అత్యద్భుతంగా ఉందండి. మరి ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా వచ్చి చూడాలండి, చూసి ఈ సంపదని తీసుకోవాలి. ఇది వీరగొల్లు. ఇక్కడ మోర్త గ్రామం తణుకు మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 9వ-10వ శతాబ్దం నాటి ఇది చూస్తే మోర్తలో ఇక్కడ యుద్ధం చేస్తున్నట్లు ఈ వస్తువులు కానీ ఈ పట్టుకున్నటువంటి ఇక్కడ గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నట్టు కత్తితో దీన్ని అత్యద్భుతంగా ఈ శిల్పాన్ని చెక్కారు. సుమారు 1000 ఏళ్ళు దాటిందండి ఈ విగ్రహం తాలూకా చరిత్ర. దీని గొప్పతనం ఇవన్నీ కూడా మన సంపద. ఇవి చూడండి, ఇది కూడా దేవాలయంలోనే శిల్పాలండి. ఇవన్నీ కూడా ఏకరాతి విగ్రహాలే. ఈరోజు కూడా ఇవేమీ పాడవలేదు. ఇది నందీశ్వరుడు కోటిపల్లి గ్రామం తూర్పుగోదావరి జిల్లా నుంచి అండి. 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి నందీశ్వరుడు. ఇదంతా కూడా ఏకరాతి విగ్రహం అండి. ఇది కొంచెం డ్యామేజ్ అయిందండి ఎదరపడకం. ఈ చాలా బాగుందండి నందీశ్వరుని విగ్రహం. మరి ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలు మనకి వస్తు సంపద కాకినాడ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉన్నాయి. మీరు తప్పనిసరిగా వచ్చి దగ్గరలో ఉంటే సందర్శించవచ్చండి. నందీశ్వరుడు అండి ఇది కూడా ఏకరాతి విగ్రహం. ఈ విగ్రహం తాలూకా ఈ చూస్తే రాయి అంతా కూడా అరుగుదల చెందిందండి, బాగా అరిగిపోయిందండి. అంటే 100 సంవత్సరాల క్రితం అండి ఇవన్నీ కూడా. చాలా అద్భుతమైనటువంటి ఈ పనితనం చూడండి. మెడలో ఈ గంటలు అయ్యి కూడా ఎంత అరుగుదల పొందాయో. ఈ నందీశ్వరుణ్ణి మనకి శనివారపుపేట ఏలూరు సమీపం నుంచి దీన్ని సేకరి అంటే పురాతన వస్తువులు పురాతన విగ్రహాలు ఎప్పుడైనా సరే మనకి బయటపడినా సరే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు వాటిని స్వాధీనం చేసుకొని వాటిని
తర్వాత తరాల వారికి తెలిసే విధంగా ఈ విధంగా ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది బుద్ధుడు, బుద్ధుని విగ్రహం. బుద్ధుడు జ్ఞానముద్రలో ఉన్నట్టుందండి. ఈ కళ్ళు అవి కూడా చూసారా అంతా అరిగిపోయాయండి. అంటే వేల సంవత్సరాల కిందట అవ్వడం వల్ల ఈ విగ్రహాలన్నీ కూడా అరుగుదల పట్టాయండి. ఇది కూడా బుద్ధుని విగ్రహం, చాలా పెద్ద విగ్రహం అండి, పెద్ద ఏకరాతి విగ్రహం. చాలా విగ్రహం నునుపుగా ఉందండి. ఈ తల ఇది కూడా చూసారు ఎంత అద్భుతమైనటువంటి. ఈ చెక్కుడు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి. మరి ఇటువంటి విగ్రహాలు మన సంస్కృతి, మన సంపద. ఇది కూడా గౌతమ బుద్ధునిదేనండి. చూడండి, ఇది కూడా ధ్యానముద్రలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఉన్నటువంటి విగ్రహం. ఇది ఈ విగ్రహం చూడండి, ఎవరో మరి ఇక్కడ పేరేది లేదు. ఈ పట్టుకున్న వస్తువులు ఇవన్నిటిని బట్టి ఏ విగ్రహం అయి ఉంటుందో మీరు ఒకసారి దీన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా వందల ఏళ్ల కిందటి విగ్రహమే. ఇక్కడ నటరాజుని విగ్రహం ఉందండి. ఇది చూసినట్లయితే నటరాజుని విగ్రహం. ఈ నటరాజు విగ్రహం మనకి దెందులూరు గ్రామం నుంచి. ఇవన్నీ కూడా వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి విగ్రహాలండి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. మరి ఇటువంటి విగ్రహాలు, మరి మన సంపద ఇవన్నీ కూడా దేవాలయాల్లో ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇది మనకి భైరవుడండి. భైరవుని విగ్రహం ఇది క్రీస్తు శకం 10-11వ శతాబ్దానికి చెందింది. అంటే 1000 ఏళ్ళు దాటిందండి ఈ భైరవుని విగ్రహం. చూసారు కదా మొత్తం చాలా ఈ చెక్కుడు కానీ, వాస్తు నైపుణ్యం కానీ, శిలా నైపుణ్యం కానీ చాలా అద్భుతమైనటువంటి ఈ కళాకారులు ప్రదర్శించినటువంటి ప్రతిభను ఖచ్చితంగా మన ముందు తరాల నుంచే మెచ్చుకోవాలండి. ఇది మనకి ఇది కూడా ఒక దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలండి. ఇది సామర్లకోట నుంచి సేకరించారు. కాళీమాత 10వ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహం అండి. ఇందులో క్లియర్గా ఆయుధాలు కానీ ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే చక్కగా చెక్కారండి. ఆ రోజుల్లో ఉండేటటువంటి నైపుణ్యం ఇక్కడ చూడండి. ఈ చేతిలో ఒక ఆయుధం ఉంది, ఇక్కడ ఒక ఆయుధం ఉంది. గుర్రం మీద ఇంకొక వ్యక్తి వస్తున్నట్టు ఇదంతా కూడా. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి క్రింద దిగువ భాగంలో. తర్వాత గణపతి, ఇది 7-8 శతాబ్దాలకు సంబంధించినటువంటి విగ్రహం. చాలా బాగుందండి గణపతిని విగ్రహం. కొంచెం కాలు భాగంలో దెబ్బతుంది, మిగతా అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి. మరి మీరు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా కాకినాడ వస్తే మాత్రం మ్యూజియంను సందర్శించండి. అద్భుతమైనటువంటి, మనం ఎప్పుడూ చూడనటువంటి, మన ప్రాచీన కాలపు 1000 ఏళ్ళు 1500 ఏళ్ళ కిందటి సంపద. ఇక్కడ చాలా సంపద ఉందండి. ఇదే కాదు, లోపల మ్యూజియంలో కూడా అనేక వస్తువులు ఉన్నాయండి. వీటన్నిటిని కూడా మీరు తప్పనిసరిగా వచ్చి విజిట్ చేయండి. మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి అవసరమైతే తెలుసుకొని ప్రస్తుత తరాల వారికి, తర్వాత తరాల వారికి మనం తెలియజేయాలండి. ఇక్కడ పాలరాతి స్తూపం ఉందండి. ఇది పిఠాపురం నుంచి పాలరాతి, మనం పాలరాయిని చూడడమే తప్ప స్తూపం చూడండి ఎంత, సుమారు 4 అడుగుల పొడవు ఈ స్తూపం ఉందండి. ఇది 6వ శతాబ్దం నాటికి చెందినటువంటి పాలరాతి స్తూపం. మీరు ఎవరైనా ఇక్కడ చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వస్తే ఇటువంటి అద్భుతమైనటువంటి మన చారిత్రక సంపదను చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.